గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళని సూపర్వైజ్ చేయడానికి 954 మంది శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీళ్లే కార్మికుల అటెండెన్స్ ను ఫీల్డ్ లో బయోమెట్రిక్ మెషిన్ల ద్వారా తీసుకుంటారు. సర్కిల్ కి 30 మిషన్లతో పాటు వాటికి టెక్నికల్ ప్రాబ్లం వస్తే అదనంగా మరో 5 మిషన్లను ఇచ్చారు. ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే కార్మికులకు జీతాలు చెల్లిస్తోంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మిషన్లను రెంట్కు తీసుకొచ్చి వాటికి ఏడాదికి 20 లక్షలకు పైగా చెల్లిస్తోంది బల్దియా ఐటీ విభాగం. బయోమెట్రిక్ మిషన్లు కొంటే ఒక్కో దానికి 15,000 నుంచి 30,000 దాకా ఖర్చవుతాయి. అంటే ఒక్కసారి కొంటే దాదాపుగా 50 లక్షలతో జిహెచ్ఎంసీకే సొంత బయోమెట్రిక్ మిషన్లుంటాయి. అలా కాకుండా ప్రతి ఏడాది 20 లక్షల రూపాయలకు పైగా మిషన్ల రెంట్ల కోసం ఖర్చు చేస్తోంది బల్దియా. ఒక్కసారిగా కొనేదానికి ప్రతి నెల 1 లక్ష రూపాయలు అనవసరంగా జిహెచ్ఎంసీ ఎందుకు వృధా చేస్తోందన్నది ఎవరికీ తెలియదు. కార్మికుల అటెండెన్స్ తీసుకోవటం, కార్మికులతో పని చేయించటం శానిటేషన్ విభాగం చేస్తుంది. బయోమెట్రిక్ మిషన్ల రెంట్ వ్యవహారం, వాటి మెయింటెనెన్స్ బాధ్యతలను ఐటీ విభాగానివి. బయోమెట్రిక్ మిషన్ల మెయింటెనెన్స్ కి అదనంగా 4 నుంచి 8 లక్షలు, వీటిని పర్యవేక్షించే ఉద్యోగులు బల్దియా ఆఫీసర్లలోని మిషన్లకు మరో 30 లక్షలు ఖర్చవుతున్నాయి. అంటే కేవలం కార్మికుల అటెండెన్స్ కే నెలకు 2 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. అంటే సిటీ జనం ట్యాక్స్ల రూపంలో కడుతున్న డబ్బులు ఎలా వృధా చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో పాటు తీసుకున్న అప్పులకు వడ్డీ కట్టడం జిహెచ్ఎంసీకి భారంగా మారింది. నగరంలో అభివృద్ధి పనులు, రోడ్ల పనుల అప్పులకు రోజుకి దాదాపు 130 లక్షల రూపాయలు వడ్డీ కడుతోంది. అంటే నెలకు దాదాపు 45 కోట్లు. మరికొన్ని రోజుల్లో వడ్డీతో పాటు అసలు కట్టేటప్పుడు బల్దియా ఆర్థికంగా మరింత చితికిపోయే అవకాశం ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బయోమెట్రిక్ మిషన్ల కోసం దుబారా ఖర్చు ఎందుకు చేస్తున్నారని సిటీ జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సోయి తెచ్చుకుని సొంత బయోమెట్రిక్ మిషన్లు కొంటారా, లేక ఇలాగే 1 కోట్ల రూపాయలు రెంట్లకే ఖర్చు పెడుతూ వేస్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.